జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరాజయం ఎదుర్కొంటారని ఎవరు ఊహించలే. సో ఇలాంటి పరాజయం రావడానికి కారణం ఏంటనుకుంటాం సార్? నాకు తెలిసి నా 25 సంవత్సరాలు రాజకీయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చూసాం, కేంద్ర ప్రభుత్వాలు చూసాం, సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి లాంటి దూరదృష్టి కలిగినటువంటి, వ్యవస్థల్ని మార్చినటువంటి, మార్చాలని మొదటి అడుగు వేసినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో చూడడం మీకు దర్శే ఎత్తనొచ్చు. రాహుల్ ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సృష్టికర్తలు చంద్రబాబు నాయుడు నేనని చెప్పుకుంటాడు, ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్పుకుంటాడు. బట్ ది రూట్ కాజ్ ఇస్ రాజీవ్ గాంధీ. హైదరాబాద్లో ఐటీ సెక్టర్ డెవలప్ అవ్వడానికి కారణం రాజీవ్ గాంధీ. ఇండియాలో సెల్ ఫోన్స్, ఎస్టీడీ ఫోన్స్, ఎస్టీడీ బూత్స్ రావడానికి కారణం రాజీవ్ గాంధీ. చరిత్రలో ఎవడో ఒకడు ఉంటాడు సార్, ఆయనే అంకురార్పణ చేస్తాడు సార్. హీఈస్ ద మెయిన్ పర్సన్ ఫర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. చెప్పుకుంటాం మనందరం మేమే చేసామని, అది వేరు. అలాగే వ్యవస్థలు, ఒక పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, తహసీల్దార్ ఆఫీసులు, ఎంపీడీ ఆఫీసులకు వెళ్ళే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో. మహాత్మా గాంధీ గారు చెప్పారు గ్రామ సచివాలయాలు రావాలి, గ్రామ సచివాలయాలే పట్టుగొమ్మలు అన్నారు. ఎవడైనా ఆచరించాడా? మొట్టమొదటిసారిగా భారతదేశంలో సచివాలయ వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనపాటి సచివాలయం అంటే అర్థం ఏంటి? ప్రధానమంత్రితో ఉండే అధికార యంత్రాంగానికి సచివాలయం అంటాం, అలాగే ముఖ్యమంత్రి గారితో ఉండే ఎంత అధికార యంత్రాంగానికి ఆఫీస్ని సచివాలయం అంటాం. మరి ఇదేంటిది? గ్రామ సచివాలయం. 50 ఏళ్లకు వాలంటీర్, 540 రకాల సేవలు అందిస్తాడు వాలంటీర్, అలాగే ఆ వాలంటీర్కి అనుసంధానంగా 18, 20, 23 మందితో ఒక సచివాలయ వ్యవస్థ, సెక్రటరీ, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇలాగ అందరితో కలిపి పోలీస్, విలేజ్ పోలీస్ అందరినీ పెట్టి ఒక సచివాలయ వ్యవస్థ పెట్టి, అక్కడి నుంచి రైతు భరోసా కేంద్రం పెట్టి, అక్కడి నుంచి ఆరోగ్య కేంద్రం పెట్టి, ఏంటి విప్లవం? ఎందుకు అలా పరాజయం అవుతాయి? జయాపజయాలు అయిపోయిన తర్వాత సార్, ఎందుకంటే మనం ఒకరోజు ఒక స్పోర్ట్స్ తీసుకుందాం, మ్యాచ్ ఆడే ముందు మనం చాలా వార్మప్లు చేస్తాం, చాలా ప్లాన్లు చేస్తాం, ఓడిపోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తారు మనం ఎక్కడ ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం. సో ఇది ఇలాంటి పరాజయం జరిగిన తర్వాత ఏమైనా మీ వరకు వచ్చిందా? మనం ఎక్కడ సార్ జయాపజయాలు దైవాధీనాలు సార్? గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ దేశంలో నేటికి 20 సంవత్సరాలు లేకపోయినా రాజీవ్ గాంధీ గురించి నేను చెప్తున్నాను అతని కారణం. అలాగే చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఈ చరిత్ర సృష్టించడానికి కారకుడని చెప్పుకుంటాం, ఆ రోజు వస్తుంది. అయితే ఓడిపోయాం, దానికేముంది? ఓడిపోతాం, గెలుస్తాం, రకరకాలు ఉంటాయి. మోసగాడైన చంద్రబాబు నాయుడు గెలిచాడు, 7, 8 సూపర్ 6, సూపర్ 7 అనే మోసగాడు చంద్రబాబు నాయుడు గెలిచాడు. కూటమి ద్వారా ఓట్లు సంపాదించుకొని ఏదో గెలిచేసిన ఇందులో రహస్యం ఏముంది? ఇప్పుడు ఒక్కసారి ప్రజల దగ్గరికి మీరు వెళ్ళని మైక్ పట్టుకొని ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్లో కూడా ఈపాటికి 56,000 పడి ఉండేది. జగన్మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల ఈ కుడి చేయి తీసేసినట్టు అయిపోయింది పేదవాడికి. మీకు తెలుసా 24% స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు బయటకు వెళ్ళిపోయినారు. ఎందుకో తెలుసా? అమ్మఒడి, మరి లేదు గవర్నమెంట్ స్కూల్స్, అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యాదీవన, జగనన్న వసతిదీవన, ఇవన్నీ రావటం వల్ల తల్లిదండ్రికి ఒక భరోసా. అన్న ఒక రూల్ పెట్టాడు, మీ బిడ్డకి 75% ఉంటేనే అటెండెన్స్ నేను డబ్బులు ఇస్తాను అమ్మఒడి అన్నాడు. చచ్చినట్టు తల్లిదండ్రులు పిల్లలు బాగుంటే బిడ్డని చదివించడానికి ఒక రకంగా లంచమే అనుకోవచ్చేమో, అలా ఇస్తేనే ఆ బిడ్డని చదివించారండి. ఎందుకు తెలుసా? వాళ్ళ ఆర్థిక పరిస్థితి. ఆ బిడ్డకు కూడా తీసుకెళ్లి కూలి పనిలో పెట్టుకుంటే మాకు ఒక 200 వస్తుందని ఆలోచించే తల్లిదండ్రులు పేదరికం. కానీ నేనున్నాను, నీకు ఇన్ని రకాలుగా డబ్బులు ఏర్పాటు చేస్తాను, నువ్వు నేను బిడ్డని చదివించానే యుగ పురుషుడు పుడతాడా, ఈ జన్మలో పుడతాడా? అతనే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇన్ని చేశాడు కాబట్టి ఆ తల్లి చదివించింది. ఇప్పుడు మహాభానుభావుడు చంద్రబాబు నాయుడు దయ వల్ల, ఈ కూటమి ప్రభుత్వం దరిద్రం వల్ల ఆ రైతు భరోసా కేంద్రాలు పోయినాయి, సచివాలయాలు పోయినాయి, వాలంటీర్స్ పోయినాయి, ఆరోగ్య కేంద్రాలు పోయినాయి. ఆఖరికి స్కూళ్ళల్లో చదివించుకునే పసిపిల్లల్ని కూడా మరి చదివించం, కూలి పనులకు తీసుకుని పోతామని 24% డ్రాప్అవుట్స్ ఈ మధ్య అయ్యాయి. వీళ్ళ చరిత్ర సార్ ప్రజలే తిడతారు సార్, మేమెందుకు అనాలి? మాది ఎప్పుడూ తప్పు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో తప్పు లేనే లేదు, అది ప్రజలే చెబుతారు. ఇప్పుడు స్టార్ట్ చేశారు, ప్రజలే చెప్పడం మొదలుపెట్టారు. మరొక కారణం ఏంటంటే, ఇంటబడిగా బయటకు వెళ్ళలేకపోయింది,
ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి మాధురి గారికి ఇచ్చే అవకాశం ఉందా మీరే? టికెట్లతో నాకు పని లేదు సార్, నాకు పార్టీ జగను ప్రజలు అంతే. నేనేదో పోటీ చేస్తాను అనే స్వార్థం తల అయితే వాడికి ఎందుకు ఇస్తాను? 2004లో ఎందుకు ఇస్తాను? 2024లో ఎందుకు అధిష్టానం రిక్వెస్ట్ చేసాము ఇవ్వాలంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో చూసుకుంటే ఎవరికంటే ఒక ఫాలోయింగ్ ఉంది కదా. సో ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది అదే కదా. పోటీ ఎవరు చేస్తారో నాకు అనవసరం సార్. మాధురియ ఇంకోళ్ళ నాకు అనవసరం. నేను జగన్ మనిషిని, పార్టీకి కార్యకర్తగా ఉంటాను, ప్రజల కోసం అండదండలుగా ఉంటాను. ఇది నా మోటోస్. వాణికి నాకు సంబంధం ఏంటి? ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది కదా, కోర్టులో కేసు వాణి ఎక్కడ వైసీపీలో ఉంది? వాణి టీడీపీకి కదా చేసింది. వాణి మనం టీడీపీ చేసింది అడగండి. వాణి టీడీపీకి చేసి మళ్ళీ వైసీపీలో టికెట్ అడుగుతుంది ఏంటి? మనం చూసుకుంటే టీడీపీకి పోటీ చేస్తే చేసుకుని నాకేం సంబంధం. కాంగ్రెస్ చేశారు కొన్ని కారణాల వల్ల మళ్ళీ దీంట్లోకి వచ్చారు. చాలా మంది చూసుకున్నాం, అలా చూసుకుని చాలా వరకు ఉన్నారు. తమిళ సీతారాం గారు కావచ్చు, అలాగే ఏదైనా జరగచ్చు కదా. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఇదే మనసులో పెట్టుకొని ఉంటారా, లేకపోతే మళ్ళీ నా పిల్లలంతా వెళ్ళే అవకాశం? నేను పార్టీకే ఉంటాను, మాధురికి టికెట్ ఇస్తే మాధురికి చేస్తాను. పార్టీ ముఖ్యం సార్, పార్టీ తల్లి లాంటిది. సోషల్ మీడియాలో చూసుకుంటే ఎక్కువగా డాన్సరా సింగరా అన్ని ఒక్కసారి చూపించేస్తాను అందరికి. భరతనాట్యం, క్లాసికల్ ఇప్పటికి చాలా ఛానల్స్ లో కరిగిపోయాను కర్పూర వేణులా అని వేసేస్తున్నాను. ఇంకా చాలా అండి, మరి వద్దండి. ఏం చెప్పటికి చాలా ఛానల్స్ ఎన్నిసార్లు అండి ఆ పాట పాడిస్తారా? మర్చిపోయాం, మొన్న హైదరాబాద్ రెస్టారెంట్ కి వెళ్ళి కూర్చుంటే రెస్టారెంట్ వాడు కరిగిపోయాను కర్పూర్ వీణులని సాంగ్ ప్లే చేశాడు. అది ఒరిజినల్ ఫ్యాక్ట్, భరతనాట్యం బాగా చేస్తారు. చాలా మంది విద్యార్థులు కుస్తీగా నేర్పించారు. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. సో ఈ సాధన ఎక్కువ కరెక్ట్ అయ్యారు కదా చాలా మంది, నేను అప్పుడే కరెక్ట్ అందుకని ఇక్కడ నవ్వుతారు. సో అంటే మీ గురించి మీతో ట్రావెల్ అయ్యారు కాబట్టి ఆవిడ చెప్పారు మీలో నచ్చిన క్వాలిటీస్. మీరు ఏంటంటే ఒక కార్యకర్తలో పర్టికులర్గా చూడరు, ఎందుకంటే ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నప్పుడు అందరు కార్యకర్తలు వస్తారు, ఆ పని ఏంటి ఆ టార్గెట్ ఏంటి చూసుకొని వస్తారు. మీరు మాధురి గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి, మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఇంటి గడపలో అడుగు పెట్టిన దగ్గర నుంచే టార్చర్. పని వాళ్ళు వండేవంటే డైనింగ్ టేబుల్ మీద ఉంటే వెళ్ళి తిందామంటే కూడా ఆ టార్చర్కి ఒక్కొక్కసారి తినలేని పరిస్థితి. పాని టార్చర్కి పని వాళ్ళు వండితేనే తినే అలవాటు. ఇన్నున్నా సరే ఇంత వ్యాపారాలు.